మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కొడలి వద్ద గట్కేశ్వర కొండాపూర్ రైల్వే బ్రిడ్జ్ పనుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటగూడ వజ్రేష్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదేళ్లు అవుతుంది నువ్వు మంత్రిగా ఉండి, ఒక రైల్వే బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయలేకపోతున్నావు, అసలు నువ్వు ఏం మంత్రివని, నీకు ఆ పదవి ఎందుకని మల్లారెడ్డి ఆలోచనే లంచగొండి ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరే రాజేష్, బి బ్లాక్ అధ్యక్షులు వేమల మహేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కరే జంగమ్మ, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిళ్ళ ముత్యాల యాదవ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. ఇక్కడ గట్కేశ్వర మండల ఉపాధ్యక్షురాలు జంగమ్మ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, ఈ మున్సిపాలిటీ జనార్దన్ అన్న గారు, ముత్యాల అన్న గారు, ఇంకా బొక్క ప్రభాకర్ అన్న గారు, అంజనయ్య గారు, సగ్గు అనిత అక్క గారికి, అందరికీ పేరున నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మల్లారెడ్డి గారికి ఒక సవాల్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో చూసినా, పార్లమెంట్లో చూసినాం ఆయనను, మరి వాట్సాప్లలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. జోకర్ గారి కంటే అధ్వానంగా మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 50 ఏళ్లలో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏం చేసిండను అంటున్న విషయాన్ని మనం స్పష్టంగా చూసినాం. మరి దానికి మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మీకు సమాధానాలు చెప్పిండు, ప్రాజెక్టులు కట్టినాం, రోడ్లు వేసినాం అని. కానీ మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు. తండ్రి మలిసినట్టు మలిసిన మల్లారెడ్డి, నీకొక సవాల్ చేస్తా ఉన్నాను. నీవు ఈ యొక్క నియోజకవర్గాన్ని ప్రజాప్రతినిధులను కూడా అది అంగట్ల పశువు లెక్క కొనుక్కుంటా అమ్మినవు తప్ప ఎక్కడైనా నీ అభివృద్ధి ఉందా అని చెప్పి మేము సవాల్ తీసుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఏ మూలకు చూసినా, ఏ గల్లీగా చూసినా రోడ్లు లేవు. ఈ బ్రిడ్జి నువ్వు అన్నావునా, ఈ బ్రిడ్జి ఇప్పుడే చెప్తున్నా, నువ్వు 15 ఏళ్ళు ఎందుకు దీన్ని పూర్తి చేయలేదు, దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నీకు సిగ్గు శరం లేదా, వారానికి ఒకసారి 2 సార్లు ఇట్లా పోలీస్ ఎస్కార్ట్ పెట్టుకొని ఇక్కడ బాడిగార్డులను పెట్టుకొని ఎస్కార్ట్ పెట్టుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నావు, ఈ సమస్యని కనబడతలేదు అని చెప్పి నేను నీకు సవాల్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఏ గ్రామంలో రోడ్లు గుంటలే ఉన్నాయి, మరి ఈ 10 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు ఈ రోజు మేము మాట్లాడుతున్న మాటలకు ఇక్కడ స్థానిక నాయకులు రేపు ప్రెస్ మీట్ పెడతారు, మా వజ్రేశ్వరం తిడతారు, హరివర్ధన్ తిడతారు. సరే నాయన, తిట్టకంటే ముందు మీకు ఒక సవాల్ చేస్తున్నా. ధన్యవాదాలు. ఈరోజు మన బ్రిడ్జ్ విషయంలో గత ఎన్ని సంవత్సరాల నుండి మన
మంత్రి గారు మల్లారెడ్డి మంత్రి గారు ఏం పని చేయకుండా ఉన్నారు. ఈరోజు కొంతమంది చనిపోయింది కూడా అందులో. గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇలాంటి దీక్షలు చేపట్టాము. చేపడుతూ కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అక్కడిక్కడ చాలా నానా బాధలు పెట్టారు. ఇప్పుడు అందరూ మన కాంగ్రెస్ పార్టీ నుండి అందరూ ఏకమై మనమంతా ముఖ్యమై మనమంతా ఉండి కలిసి పనిచేస్తే మన గవర్నమెంట్ వస్తుంది. మన గవర్నమెంట్ తర్వాత మనం ఏ పనైనా హవలీలలో ఈ కార్యక్రమం చేసుకోవచ్చు అని ఆ యొక్క మనవి. జై కాంగ్రెస్. పని పూర్తిగా లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే పేరు పేరున మాకు ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఈ బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేయకుంటే మేము ఒక కనీసమైన ఇక్కడ ఉన్న స్థానికులంతా దీక్షకు దీక్ష కాదు అమర నిరాహార దీక్ష కూడా చేపట్టే యోగం ఉంది కాబట్టి దీని వెంటనే బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతున్నాము. ఈ సమయం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మేమేదైతే బ్రిడ్జి కోసం దీక్ష ఏర్పాటు చేసినామో ఆ దీక్షకు మాకు వ్యక్తిగతమైన స్వార్థం ఇందులో లేదు. మాకు హరివర్ధన్ రెడ్డి గారికో నాకో ఇక్కడ 100 ఎకరాల భూములు లేవు. మా కాలేజీలు లేవు. ఇక్కడ ప్రజల కోసం మేము దీక్ష చేపట్టాం. ప్రజల కోసం ఏదైతే చేసినామో ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరినీ కూడా టీఆర్ఎస్ రౌడీలు గుండాలు వేధించుకుంటూ తింటా ఉన్నారు. అంటే ఒక మంత్రి దగ్గర రాజకీయ నాయకులు లేరు. ఎవరు అడిగితే వాళ్ళను బెదిరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. నేను ఒకటి కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కార్పొరేట్ కౌన్సిలర్లను అదేవిధంగా మేడ్చల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీపీలు చెప్పేసి అందరు ప్రజాప్రతినిధులు ఎవరన్నా మల్లారెడ్డికి పైసలు ఇవ్వకుండా గెలిచిర్రా. బీఫామ్ ఇచ్చిండు అతనికి. ఆయన ఆలోచననే లంచం తీసుకున్న ఆలోచన, ఆయన ఆలోచననే ప్రజలను దోసుకొత్తినే ఆలోచన. అటువంటి వాడు ఈ బ్రిడ్జ్ ఎందుకు కడతాడు? ఈ బ్రిడ్జి కట్టాలంటే ఆయనకు 200 ఎకరాలు పక్కకుండ భూమి ఉండాలి, ఆయన కాలేజీలు ఉండాలి, లేదంటే హాస్పిటల్ ఉండాలి. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా మంత్రి, ఇక్కడన్నా బుద్ధి తెచ్చుకొని మనిషిలు ఎక్కడ ఒక మనిషిలు ఎక్కడ అన్నం తిన వాళ్ళు ఎక్కడ ఆలోచన చెయ్యి. నువ్వు మంత్రిగా గెలిచింది, ఈ ప్రాంత వాసులందరూ నిన్ను గెలిపించింది, మాకేదో సేవ చేస్తావు, మాకేదో న్యాయం చేస్తావు, ఈ ప్రాంతానికి ఏదో అభివృద్ధి చేస్తావు అని గెలిపించింది. కానీ నువ్వు అభివృద్ధి చెయ్యకుండా 9.5 సంవత్సరాలు పంది కొక్కులెక్కడ మెక్కుతా ఉన్నావే, దాన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళని పెట్టి మా టెంట్లు విక్కిస్తావా బిడ్డ? నిన్ను నేను ఒకటి కోరుతా ఉన్నా, నువ్వు మనిషి అయితే 10 రోజులలో ఆ బ్రిడ్జిని స్టార్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు ఒక మంత్రివి, 20 కోట్లు పెట్టని చేతగాని నీ ప్రభుత్వం మమ్మల్ని అడుగుతావా? మేము నీలకడ 100 కోట్లు దోసుకొని ఇన్కమ్ ట్యాక్స్లోనో ఈడీలోనో మోసం చేయట్లేదు, ప్రజలను మోసం చేయట్లేదు, కాలేజీలు పెట్టి యూనివర్సిటీ పేర్లతో హాస్పిటల్ పేరుతో మోసం చేయట్లేదు. ఒకటే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయమని. నీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోపోయి కాళ్ళు పట్టుకొని ఈరోజు గట్కేసర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రైల్వే బ్రిడ్జ్ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సబలదేవేంద్ర రెడ్డి మంత్రిగా, మా స్థానిక నాయకులతో పాటు 3 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేసుకొని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ యమ్నంపేట్ బ్రిడ్జి పూర్తయింది, కానీ గట్కేశ్వర్లో ఒకరు కేసేయడం వల్ల ఆలస్యం జరిగింది. మరి నాడు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేస్తూ ఎన్నో మెమోరండంలు ఇస్తూ ఎన్నో రకాలుగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కానీ ఈనాడు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లు ఎవరు వస్తారని వాళ్ళు చెప్తున్నారు. నేను మంత్రి గారి గారిని, కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కాంట్రాక్టర్లు ఎందుకు వస్తలేరు? చేసిన పనులకు మీ దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు వస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 150 మందికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ కాంపెన్సేషన్ కూడా ఇవ్వట్లేదు. అందుకే మీ దగ్గర డబ్బులు లేవు, పనిచేసేటువంటి మంత్రి లేడు, స్థానికంగా సమస్యల మీద అవగాహన లేనటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రి ప్రాంతంలో ఉన్నాడు. ఈనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందంటే వాళ్ళ సొంత పనుల కోసమే పార్టీని వాడుకుంటున్నారు, ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళ యొక్క పైరవీల కోసం అధికారులను వాడుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యల మీద ఏమాత్రం పట్టించుకుంటలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీక్ష చేసినాం. మేము మల్లారెడ్డి గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. మీరు వెంటనే ఈ నిర్మాణ పనులు చేపట్టకపోతే 10 రోజులు టైం ఇచ్చినాం, ఈ 10 రోజుల్లోగా మీరు కార్యక్రమం ఈ ఒక వర్క్ను చేపట్టకపోతే దీనికి కావాల్సినటువంటి మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. దీన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సమయం అయిపోయింది. మీ దోపిడీ చాలు, మీకోసం చేసుకున్న పనులు చాలు. ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మీరు మీకోసమే పనులు చేసుకుంటారు తప్ప ఇంతమంది, కొన్ని లక్షలాది మంది ఈరోజు ఈ బ్రిడ్జ్ ద్వారా ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది మన్నుదుమ్ము వస్తున్నారు అయినా పట్టించుకుంటలేరు. కాబట్టి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే చేపట్టకపోతే మీ మీద తగినటువంటి యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని ఈ మండలంలో, ఈ మున్సిపాలిటీలో తిరగనీయమని హెచ్చరి